ధమాకా ట్రైలర్ చూస్తే చిరంజీవి గారి రౌడీ అల్లుడు ఒక ఫ్లేవర్ కనిపిస్తుంది, దాని ఇన్ఫ్లుయెన్స్ ఏముందా? రౌడీ అల్లుడు లాంటి ఒక ఎంటర్టైనర్ చేద్దాం అనుకున్నావు నా, రౌడీ అల్లుడు చేద్దాం అనుకోలే. అసలు రౌడీ అల్లుడికి దీనికి సంబంధం లేదు. నేను ఎక్కడో ఎవరో వేరే సినిమా రెఫరెన్స్ ఏదో చెప్తే గౌతమ్ నందా రెఫరెన్స్ అంటే, గౌతమ్ నందా లాంటిది కాదు సార్, అది కొంచెం సీరియస్ ఫిలిం కదా. రౌడీ అల్లుడు లాంటి ఒక ఎంటర్టైనర్ అన్న, అక్కడి నుంచి ఇది రౌడీ అల్లుడు సినిమా అని ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు అవును. ఇంకోటి ఏంటంటే ఈ అల్లుడు కథలు ఆపేద్దామని ఫిక్స్ అయ్యాం. వరుసగా అల్లుడు కథలు వచ్చేస్తున్నాయి, మామ అల్లుళ్ళు కథలే. నాయన వద్దురా నాయన ఇంకా ఆపుదాం, ఇంకా అల్లుళ్ళు ఎక్కువైపోతున్నారు, సో ఆపుదామని చెప్పి ఈ సినిమాలో అల్లుళ్ళు గోళ్ళు లేకుండా జాగ్రత్త పడ్డాం. మరి అందువల్ల మీరు రౌడీ అల్లుడు క్వశ్చన్ అడిగినా సో అదే ఆన్సర్ ఉంటుంది. ధమాకా దమ్కి రెండు సేమ్ కనిపిస్తున్నాయండి. నేను ఒక మొన్న ఈ మధ్య ప్రవాసాంధ్రలో చెప్పా, అర్ధరాత్రి కాబట్టి ఎవరు చూడలేదు అనుకుంటా, కానీ ఆ సినిమాకి ఈ సినిమాకి జమీన్ ఆస్మాన్ ఫరక్ ఉందన్న. ఎందుకంటే నేను ఇక్కడే ఉంటా, మీరు ఇక్కడే ఉంటారు, ఆ సినిమా ప్రెస్ మీట్కి కూడా నేనే రావాలి కాబట్టి. ఈ సినిమాల్లో ఈ రెండు సినిమాల్లో కామన్గా బేస్ అయి ఉన్న ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు చెప్పలేను, సినిమా రిలీజ్ అయ్యాక చెప్పాల్సిన అవసరం ఉండదు. ఆ రెండిట్లో ఇద్దరు హీరోలు ఉన్నారన్నది తప్ప మిగతాదంతా సంబంధం లేదు. మేమిద్దరం ఒక అమ్మాయి ఒక అబ్బాయి, మా ఇద్దరు లైఫ్స్ వేరు, అమ్మ నాన్న వేరు, ఎంత సెపరేటో ఆ రెండు సినిమాలు అంత సెపరేట్. రవితేజ గారు ఈ సినిమాను ఒప్పుకున్న తర్వాత వాట్ ఈస్ ద బిగ్గెస్ట్ టఫ్ ఛాలెంజ్ మీకు? ఆయన స్టార్డమ్ని హానర్ చేయడం ఒక్కటే ప్రాబ్లం అండి మాకు. అది మేము ఆయన మాకు ఇచ్చిన అవకాశానికి ఆయనకి బెస్ట్ ఇస్తున్నామా లేదా, అదొక్కటే క్వశ్చన్. ప్రతిసారి క్రాస్ చెక్ చేసుకునేది అదొకటే, మిగతాదంతా కేక్ వాకే. శ్రీలీల గారు అంటే ఫస్ట్ ఫిల్మ్తోనే ఒక డాన్సింగ్ ఎబిలిటీస్, డాన్సింగ్ డాల్ అనే ఒక ఇమేజ్ వచ్చేసింది. అది ధమాకా మరింత స్ట్రాంగ్ అయిపోతుందా? ఐ హోప్ సో అండి. ఎందుకంటే పెళ్లి సందర్లో నాకున్న సాంగ్స్కి అది ఇంకొక స్టైల్, అండ్ ఇక్కడ ఇంకొక స్టైల్, మనం కొంచెం టిపికల్ ఆ మాస్, మన ఇన్నర్ మాస్ బయటకు వచ్చింది. సో ఐ హోప్ అండి, ఐ హోప్. తన గురించి నేను ఒకటి చెప్తాను. ఈ సినిమా ఒక 10 మందికి షో వేసామన్నా ఒక 1 month బ్యాక్. సినిమా చూసి ఒక డైరెక్టర్ అంటే వచ్చి చేయబట్టు అన్నాడు, చేయబట్టు చేయి ఖాళీ చేయి నా చేతిలో పెట్టి, శ్రీలీల మీ ట్రంప్ కార్డు వాడుకో అన్నాడు. అలా ఉంటుంది తను. శ్రీలీల గారు అంటే రవితేజ అంటే ఆ ఎనర్జీ లెవెల్ మ్యాచ్ చేయడానికి మీరు ఏ విధంగా కష్టపడాల్సి వచ్చింది? ఐ థింక్ ఆయన ఒక సెట్కి వస్తేనే ఎనర్జీ తెస్తారండి. అండ్ ఎస్పెషలీ టు బీ వెరీ ఫ్రాంక్, భీమ్స్ గారి మ్యూజిక్ అలాంటి ఎనర్జీ లోపల నుంచి వచ్చేస్తుంది. ఇంక మీరు విన్నా ఇంకా మీకు లోపల నుంచి వచ్చేస్తుంది అలాంటి ఎనర్జీ. సో థ్యాంకింగ్ భీమ్స్ గారు ఫర్ దట్ మ్యూజిక్ టు బ్రింగ్ అవుట్ దట్ పర్ఫార్మెన్స్ అండి. మీరు అంటే స్పెయిన్లో ఒక ఇన్సిడెంట్ జరిగిందని తెలిసింది, మీరు చాలా ఎంజాయ్ చేస్తుంటే మీ బ్యాగ్లు మీ లగేజ్ అంతా దొంగలు పట్టుకుపోయారని చెప్పారు నాకు. సో ఏంటి అసలు ఏం జరిగింది స్పెయిన్లో ఆ సినిమా షూటింగ్ సాంగ్ చేస్తున్నప్పుడు? మీ కాస్ట్యూమ్స్ మళ్ళీ ఎలా దొరికాయి? కాస్ట్యూమ్స్ అంటే దొంగలు కాదండి, పాపం మనం దొంగలు అనకూడదు, కానీ అట్లా మిస్ప్లేస్ అయిపోయింది. మిస్ప్లేస్ అయినప్పుడు అప్పుడు ఎంటైర్ నార్మల్గా నా కాస్ట్యూమ్స్ ఉన్నాయి దాంట్లో. సో కరెక్ట్గా రేపు ఆ లొకేషన్ సెట్ అయింది, ఆ లొకేషన్కి కాస్ట్యూమ్ అని అనుకున్నాము. దాని తర్వాత ఇప్పుడు ఏం చేయాలి, ఆ కాస్ట్యూమ్స్ దొరకట్లేదు అన్నప్పుడు ఎంటైర్ టీమ్ ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరు 3-4 hours ట్రావెల్ చేసి అక్కడ నా కోసం యూనో కాస్ట్యూమ్స్ పిక్ చేసి, అంటే దట్ ఈస్ అ క్యూట్ మూమెంట్ అండి. నాకు కొంచెం మన లైక్ మన ఫ్యామిలీ, ఇప్పుడు మా అన్న అయితే అలా చేస్తారు, మా ఫ్యామిలీ అయితే అలా సరే నీకు బట్టలు అవసరం కదా తీసుకొని వస్తామంటారు. సో అలా ఒకటి నాకు పర్సనల్గా అనిపించింది, జస్ట్ చెప్పుకున్నా అంతే. త్రినాథరావు గారు, సినిమా రిలీజ్ ముందే మీ అంటే ఈ ధమాకా ఎలా ఉండబోతుందో ఇంపాక్ట్ కనబడుతుంది, ట్రైలర్లు టీజర్లు ప్రిలీజ్ ఈవెంట్లో మీ జోషు ఇప్పుడు మీరు చేస్తున్న సందడి అంతా కూడా సినిమా ఎలా ఉండబోతుందో అనేది చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అయితే మీకు ప్రసన్న గారి కాంబినేషన్ అనేది చాలా సక్సెస్ఫుల్గా వెళ్తుంది. సో మీ ఇద్దరి మధ్య ఎప్పుడన్నా వార్ జరిగిన సందర్భం? ఓన్లీ స్క్రిప్ట్ పరంగా వార్లు జరుగుతాయి కానీ పర్సనల్ వార్లు ఉండవు. స్క్రిప్ట్ పరంగా మా ఇద్దరికి కాదు సార్, దిల్ రాజు గారికి మాకైతే ఎన్ని గొడవలు. ఇప్పుడు ఏం చేయాలి, అది స్క్రిప్ట్ పరంగా ఏంటంటే ది బెటర్మెంట్ ఆఫ్ ద స్క్రిప్ట్ కోసం వార్లు అన్నవి ఎప్పుడూ జరుగుతాయి, అది కామన్. మీరు ఏ సినిమా స్క్రిప్ట్కైనా సరే ఒకసారి ఊరికనే అలా డోర్ ఓపెన్ చేసి చూడండి, కొట్టుకుంటూ ఉంటారు, లోపల అరుపులు అరుచుకుంటూ ఉంటారు, ఇది కామన్. కానీ డోర్ నుండి బయటకు రాగానే మళ్ళీ మామూలే, అదేం ఉండదు. అంతేకాని మా ఇద్దరికి పరిస్థితి సార్ నెక్స్ట్ బయట రాగా అంతే. త్రినాథ్ గారు సంక్రాంతికి చిరంజీవి గారి సినిమా రవితేజ గారు ఉన్నారు. అవును. సో ఆ సినిమాలో ఉండడం వల్ల ఈ సినిమా డిసెంబర్లోకి రిలీజ్ చేయడం జరిగిందా లేదంటే ఎట్లా? నో అలా అని కాదు. ఇది యాక్చువల్గా మేము దీపావళికే రిలీజ్ చేద్దామని, అందుకని సార్ దీపావళి క్రాకరు అవన్నీ అప్పుడు టీజర్లో ఇచ్చాం గుర్తుందా, ఆ దీపావళికనే అనుకున్నాం. కాకపోతే కొంచెం డిలే అయ్యింది. డిలే అవడంతో కొంచెం వెనక్కి వచ్చింది. సంక్రాంతి చిరంజీవి గారి సినిమా సంక్రాంతికి మాకన్నా ముందే ఫిక్స్ అయిపోయింది సినిమా, మా తర్వాత కాదు. ప్రసన్న గారు అండ్ శ్రీనాథ్ గారు